వెట్రివేల మురుగనక్కు అరోఘర. నేను కోనసీమ ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి యొక్క ఆలయానికి వస్తున్నానండి. ఆలయ సమాచారాన్ని మీకు అందజేస్తాను, రండి. ఇదంతా కూడా తల్లి గోదావరి అండి. పచ్చని ప్రకృతి మధ్యన ఈ దేవాలయం అండి చాలా ఆహ్లాదంగా ఉందండి. కుండలేశ్వరంలోకి ప్రవేశించగానే వృద్ధ గౌతమి గోదావరి అండి, పుష్కర్ ఘాటు కుండలేశ్వరం అండి. ఇది గోదావరి, చూడండి గోదావరి అండి. గోదావరి తీరాన్ని ఈ ఆలయం అండి. ఈ విధంగా పుష్కర ఘాట్ అంటే ఈ గోదావరి తిన్నగా వెళ్ళిపోతే, అలా తిన్నగా వెళ్ళిపోయినట్లయితే కుండలేశ్వర స్వామి ఆలయం అండి. నాలుగు అడుగులు వేస్తే ఆలయము, ఇంక ఇలా పక్క నుంచి ఇలా వెళ్ళిపోయినట్లయితే, ఈ దారి ఇలా మళ్ళినట్లయితే కనుక కాట్రేనకొండ నుంచి వెళ్ళిపోతాం అన్నమాట రాజమండ్రికి. అంటే నేను ఉండేది రాజమండ్రి కనుక చెప్తున్నాను. కాట్రేనకొండ నుంచి ఈ కుండలేశ్వరం అనే ప్రాంతం నుంచి ఈ విధంగా మనం ఇంకా బయలుదేరుతాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడికి ప్రవేశించాం మనం. కాట్రేనకోన మండలం కుండలేశ్వరం అనే ప్రాంతంలోకి మనం ప్రవేశించామండి. అదిగోండి గుడి దగ్గరికి మనం ప్రవేశిస్తున్నామండి. కుండలేశ్వరం ఇదిగోండి, ఇది ఆలయం అన్నమాట. ఆలయం దగ్గరికి మనం ప్రవేశించేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాట్రేనకొన దగ్గర ఉన్న కుండలేశ్వరం. ఇక్కడ నుంచి కాట్రేనకొన వచ్చి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అమలాపురం వచ్చి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి ఈయన చెప్పారండి. ఇప్పుడు మనం ఆ దేవాలయానికి వెళుతున్నప్పుడు పార్వతీ కుండలేశ్వర స్వామి యొక్క ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. హరహర నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర. ఒకసారి చూడండి, అందరూ చాలామంది అడుగుతున్నారు పార్వతీ కుండలేశ్వర దేవాలయం ఎక్కడని అడుగుతున్నారు. చూడండి ఇదే ఆలయం, ఆలయ ధ్వజ స్తంభం. ఆలయ దర్శనానికి స్వామివారి దర్శనానికి ఒక దారి అండి.
భక్తులందరూ కూడా ఆలయ దర్శనానికి బారులు తీరి ఉన్నారండి. శ్రీ నందీశ్వరుడు ఈ విధంగా భక్తులు నుంచి ఇక్కడి నుంచి లేక ఆలయంలో ప్రవేశిస్తారండి. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం. చాలా పురాతన దేవాలయం అండి. జమ్మి చెట్టు కింద కార్తీక దీపోత్సవం. ఆలయ గోపురం అండి. ఇందులోనే శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారు ఉంటారు. వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఈ ఆలయంలో అమ్మ కనకదుర్గాదేవి ఉంటారండి. ఇక్కడ తల్లి కనకదుర్గాదేవి ఉంటున్నారు. ఇక్కడ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోపాలస్వామి వారు ఉంటారండి. ఆలయ ధ్వజస్తంభం అండి. కామలకోట వెళ్ళండి, కాకినాడ వెళ్ళాలి. ద్రాక్షారామ ఇదండి, చూశారు కదా ఆలయ విశేషం. ఇది చక్కని దర్శనమైంది. అయితే వాళ్ళ ఒక చక్కని దైవ దర్శనంతో మనం వాళ్ళ ఇక్కడ కలుసుకున్నాం. మళ్ళీ త్వరలోనే మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు సర్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి. మరి ఇదిగోండి, ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి.